సమగ్ర భారతీయ ఆశల కిరీటం దళితుల డెవలప్మెంట్ వెనుకల ఉన్న మూల స్తంభం ఇప్పుడు మనందరం కూడా అనుభవిస్తున్న హక్కుల స్వేచ్ఛలకే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా మా పేదోడని మర్చిపోకండి. మారని యాతన తీర్చగా మా తారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంశరా మహారాజు తాని సమిధల్లి మారి నిలుమెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన భూపిదే హోమజ్వాలముగా స్వర్గాన్ని శాసించెనుగా అమృతమును ఆహ్వాని ఒక రాజ్యాంగ పీఠికలో హిందీ పీపుల్ ఆఫ్ ఇండియా అని భారత రత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగరుందరా అని చెప్పా. అంబేద్కర్ ని ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయలేం. ఎందుకంటే ప్రతి భారతీయుడి గుండెపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు ఆయన. అందరి కలలు కన్నది ఆయన కలం, బడుగుల కోసం ధ్వనించింది ఆయన గళం. భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఆయన మన మధ్య బతికే ఉంటాడు. Thank you.